పురంధేశ్వర్ కి ఏ మాయరాగం వచ్చిందని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి. పురంధేశ్వర్ కి నేను ఎక్కడ అడ్డొచ్చానని అన్నారు ఆమె. ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే ఎవరైనా వచ్చారా అన్న అని ఆమె బాబు వెన్నుపోటుకు ఇంటర్నల్ గా పురంధేశ్వరి ప్రధాన కార్యకరాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రిపై కోపంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ కు కేంద్ర భారతరత్నం ఇస్తానంటే పురంధేశ్వరి అడ్డుకుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరైతే వెన్నుపోటు పొడిచారో ఎవరైతే ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి కుటుంబం అంతా మూకుమ్మడిగా ఒక్కళ్ళు కాదు కుటుంబం మొత్తం కొడుకులు కూతుళ్ళు అదేవిధంగా అల్లుళ్ళు అందరూ కలిసి మరి ఆయన ప్రాణాలు తీశారో అటువంటి వీళ్ళు ఎన్టీఆర్ వారసులుగా ఈరోజు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్స్ ముందు దానికి తగుదనమ్మ అంటూ చంద్రబాబు నాయుడు కూడా కలుపుకొని వీళ్ళు దారుణంగా ఎన్టీఆర్ వారసులు మేమేం చెప్పుకుంటూ నాయన విడుదల చేయడానికి పోయారో దాని మీద నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను మొత్తం అందరికీ కూడా లెటర్లు రాయటం జరిగింది వాళ్ళకి చేరినట్టు కూడా నాకు వచ్చింది. అందులో ఈ విషయం మీద ఈరోజు నేను మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఇదే. నేను ఈ కుటుంబాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాను, మీ నాన్న నన్ను వివాహం చేసుకున్నారా లేదా, చేసుకున్నారా లేదా ఒక్కటే మీరు సమాధానం చెప్పాలా. ఎందుకంటే వివాహం చేసుకున్నారు అంటే నాకు తప్పనిసరిగా మీ ఇంట్లో ఫంక్షన్ నన్ను విలోమంటలేదు, అక్కడ జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్లు రాకుండా దాన్ని రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి పురంధరీశ్వరి అలాగే ఈ కుటుంబ సభ్యుల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.